హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు తప్పకుండా తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ ఈ ఓట్స్ దోశ. ఇది అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ ఇన్స్టెంట్ దోశ అండి. రోజు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ తగిన వ్యాయామం చేస్తే నెలకి 4 కేజీలు ఈజీగా తగ్గుతారు. ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలంటే, 1 కప్పు ఓట్స్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఓట్స్లో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం దీన్ని తీసుకుంటే మనకి త్వరగా ఆకలి అనిపించదు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు గోధుమ రవ్వని తీసుకుందామండి. మనం ఓట్స్, గోధుమ రవ్వ కలిపి 2 కప్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 4 కప్స్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక 15-20 మినిట్స్ పాటు వీటిని బాగా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నానబెట్టుకునే అంత టైం లేదు అని అనుకుంటే ఓట్స్ని నైటే నానబెట్టుకోవచ్చండి. ఇలా ఓట్స్ని నానబెట్టుకోవడం వలన అందులోని ఎసిటిక్ యాసిడ్స్ విచ్ఛిన్నం అయిపోయి ఓట్స్ మనకి ఈజీగా జీర్ణమవుతాయి. ఇలా నానబెట్టిన ఓట్స్లో ఉడికించిన ఓట్స్ కన్నా కూడా ఎక్కువ పోషక విలువలు ఉంటాయని చాలామందికి తెలియదు కదండి. ఇవి మనకి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. 20 మినిట్స్ తర్వాత ఇది బాగా సాఫ్ట్గా నానిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మిక్స్ అంతా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఇది పిండికి బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. మనం ఇందులోకి టొమాటో చట్నీని రెడీ చేసుకుందాం. 1 పాన్లో 4-5 టొమాటోస్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ చింతపండు పేస్ట్ను కూడా యాడ్ చేయాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ మెత్తగా మగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిపోయాయి చూడండి. ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీలోకి తాలింపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా దోశలు వేసేసుకుందామండి. ఈ ఓట్స్ దోశలు వేసుకున్నప్పుడు అందులో 1 చుక్క ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దోశ వేడవ్వగానే అదే ఈజీగా పైకి లేచి వచ్చేస్తుంది. ఇంత టేస్టీ అయిన దోశల్ని తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా హ్యాపీ కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.